ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం కృష్ణమూర్తి చీరాల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీనగర్ పంచాయతీతో పాటు చీరాల పట్టణంలోని 23, 24, 25, 26 వార్డుల్లో ఆయన పర్యటించారు. అక్కడి నుండి ఈపురపాలెంలో రోడ్ షో నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఇండ్ల వల్లయ్య పాల్గొన్నారు. చైర్మన్ నేను కూడా ముందు కూర్చొని ఉన్నాం. ఇంటి ఇళ్ల స్థలాల విషయం అని చెప్పి పిలిపించి, అన్నా క్యాంటీన్ విషయం, మార్కెట్ నా కొడుకులు తింటున్నారని చెప్పి మాట్లాడారు. ఏదైనా వ్యాధి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, ఆయన సొంతం కాదు, లేకపోతే వాళ్ళ చారిటీ కాదు. అది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గాల్లో పెట్టి అందరినీ తినమని ఉంది తప్ప అక్కడ స్పెసిఫిక్గా ఒకే కమ్యూనిటీ అనేది అక్కడ, ఎందుకంటే ఇది సమయం చెప్పకపోతే జనం ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి ఏం అనలేదంట కదా అన్నారంట కదా. ఇట్లా నిన్న నేను గోల్డ్ బజార్లోకి పోతే ఒక 10 మంది పెద్దలు, మీలాంటి పెద్దలు, మాధవ గారు అసలు ఏం జరిగిందని అడిగా. అమ్మవారు తనిఖా పరమేశ్వర అమ్మవారు బాధాలు సాక్షిగా మార్కెట్ నా కొడుకులు తింటున్నారన్నమాట వాస్తవం. దాని మీద చైర్మన్ కూడా ఏంటంటే అట మాట్లాడతారు, ఎవరో లేని వాళ్ళు తినచ్చు అని కూడా చైర్మన్ ఖండించాడు అన్నమాట. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం అబద్ధం ఆడుతున్నారు. నేనున్న హై విట్నెస్. అలానే ఇడ్లీలు దోశలు అమ్ముకునే వాళ్ళు ఏ విధంగా అన్నది మనందరూ కూడా బజార్లో మీరు తెలుసు. కావండి మమ్మల్ని శ్మశానాల దగ్గర లేదా ఊరు బయట మమ్మల్ని పెట్టద్దు, మమ్మల్ని ఏదో ఒక ప్రాంతం చెప్పండి మేము బతకాలి కదా అని అడిగారు. ఆ లేడీస్ అన్న మాటలైతే అది చెప్పడానికి ఇక్కడ అది భాష కూడా చాలు. అలానే డైయింగ్ బద్రనాభుని వాసు అనే వ్యక్తి ఇప్పుడు ఏదైతే వివేకానంద కాలనీలో ఇల్లు కట్టిస్తున్నాము అని చెప్పి చెప్తున్నాడు, దాంట్లో డైయింగ్ వాస్ అనే అతను కూడా సైట్ ఉన్నది, అక్కడ డైయింగ్ పెట్టుకున్నాడు. అతనికి నెలకు 100,000 రూపాయలు ఆదాయం, ఆ 100,000 రూపాయల ఆదాయం కూడా ఆయన గడ్డిపడి మొత్తం ధ్వంసం చేసి మీకెందుకు రా కోటుకే కోట నా కొడుకులారా వ్యాపారం మీకు, మీరు ఏదైనా ఈరోజు ప్యాకెట్లో బ్రోత్ హౌస్లో పెట్టుకోమని అతను అన్నమాట జంజన్ శ్రీనివాస్ గారు చెప్తారు. ఈ ఒక మాటనండి, ఇదేదో కావాలని చెప్పాల్సిన అవసరం. అబ్దుల్ లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, అబ్దుల్ లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, అబ్దుల్ లాలి కరణం బలరామ కృష్ణమూర్తి గారి నాయకత్వం, అబ్దుల్ లాలి కరణం బలరామ కృష్ణమూర్తి గారి నాయకత్వం, అబ్దుల్ లాలి కరణం బలరామ కృష్ణమూర్తి గారి నాయకత్వం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.